విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం పదవ తరగతికి చెందినటువంటి జీవన భాష్యం అనే పాఠ్యాంశానికి చెందిన లఘు పరీక్షలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో చూద్దాం. మొదటి ప్రశ్న, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది, అంటే త్యాగం చేసేవారి మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచి పనులు చేయాలి? చూడండి, ఒక వ్యక్తికి పేరు రావాలి, ఒక వ్యక్తికి శాశ్వతమైనటువంటి పేరు రావాలి అంటే అది సామాన్యమైనటువంటి త్యాగం కాదు, అంటే అందరికీ ఉపయోగపడేటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి పని చేసినప్పుడే అది చెరగని త్యాగం అవుతుంది. ఇందుకు మనం ఉదాహరణలుగా శిబి చక్రవర్తిని, బలి చక్రవర్తిని చెప్పుకుంటాం. మరి శిబి చక్రవర్తి తన ఒంట్లో ఉన్న మాంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ తక్కెడలో వేసి తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడతాడు. అంటే తనని నమ్మి వచ్చినటువంటి ఆ పావురాన్ని కాపాడడం కోసం తన శరీరాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఏది కూడా లెక్క చేయకుండా ఈ విధంగా త్యాగం చేస్తాడు. అట్లాగే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు ఏది అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు. వామనుడి రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు అని తెలిసినప్పటికీ కూడా, మరి అతని ప్రాణాన్ని హరించి వేస్తాడని తెలిసినా కూడా ప్రాణాన్ని సంతోషంగా ఇవ్వడానికి ముందుకు వస్తాడు. కాబట్టి ఇటువంటి మహానుభావులు చరిత్రలో మనకు నిలిచిపోయారు. మరి చరిత్రలో నిలిచిపోవాలంటే గొప్ప గొప్ప త్యాగాలు అట్లాగే దాన ధర్మాలు చేయాలి. ఎటువంటి పనులు చేయాలి అనగా, ముందుగా మనకు ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఈ కరోనా అనే ఈ మహమ్మారిని తరిమివేయడానికి మనం ముందుకు రావాలి. అంటే పేదవాళ్లను ముఖ్యంగా మనం ఆదుకోవాలి. అంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేనటువంటి పేదలను మనం ఆదుకోవాలి. మనకున్నంతలో ఎంతో కొంత వాళ్లకు దానం అనేది చేయాలి. అయితే విద్యాలయాలు కట్టించడము, అట్లాగే చదువుకోవడానికి పుస్తకాలు లేనటువంటి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడము, అట్లాగే సత్రాలు కట్టించడము, ఉపకార వేతనాలు ఇవ్వడము, వెనుకబడినటువంటి విద్యార్థులకు అంటే వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వాళ్లకు ఉపకార వేతనాలు ఇవ్వడము, వాళ్ళను అన్నదానము, వస్త్రదానము ఇటువంటి దానాలు చేసి మనం ఈ విధంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి త్యాగం చేసిన వాళ్ళమవుతాం. మనకున్నంతలో ఎంతో కొంత ఇతరులకు దానం అనేది ఇవ్వడం మనిషి యొక్క లక్షణం. రెండవ ప్రశ్న, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనే వాక్యం ద్వారా విద్యార్థులకు సినారే ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు? మరి ఈ పాఠం ద్వారా మనకు సినారే గారు అద్భుతమైనటువంటి విషయాలను మనకు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, పట్టుదలతో కృషితో మనం ఎలా ముందుకు సాగాలో, అనుకున్నది సాధించాలంటే ముందుకు ఏ విధంగా నడవాలో మనకు తెలియజేశారు కదా. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనగా, మనము ఎడారి దిబ్బలలో పంటలు పండవు, అక్కడ నీరు లభించదు, అది వ్యవసాయానికి పనికిరాదు, అక్కడ వర్షపాతం ఉండదు అని, అంటే అక్కడ పంటలు వేయకుండానే పండించకుండానే మనం నిరాశ చెందవద్దు. మనం ప్రయత్నం చేసినట్లయితే నమ్మకంతో విశ్వాసంతో ఆ పొలాన్ని దున్ని అక్కడున్నటువంటి ఆ వీడు భూమిని సైతం మనం నమ్మకంతో గనక దున్ని విత్తనాలు వేస్తే ఖచ్చితంగా పంటలు పండుతాయి అని ఈ విధంగా, అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఏమని సందేశం ఇచ్చాడంటే, విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనం మన జీవితాన్ని నిర్ణయించుకోవాలి, కష్టపడి ఏదైనా సాధించవచ్చు. కాబట్టి కొంతమంది విద్యార్థులు నాకు ఈ విధంగా లెక్కల్లో సమస్యగా ఉంది, అట్లాగే సాంఘిక శాస్త్రంలో నేను ఎక్కువగా రాణించలేకపోతున్నాను, సామాన్య శాస్త్రంలో నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఈ విధంగా కొన్ని సబ్జెక్టులలో మార్కులు తక్కువ వస్తున్నాయని బాధపడుతుంటారు. కానీ వాళ్ళు అనుకుంటే, వాళ్ళు మనసు పెట్టి చదివితే, పట్టుదలతో వదలకుండా ప్రయత్నం చేస్తే మనము అన్ని రంగాలలోనూ ముందుకు వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి అనుకున్నది సాధించే ప్రయత్నము మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే విద్యార్థులందరూ కూడా తమ అందమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారు అని తెలియజేశారు. అర్థమైంది కదా పిల్లలు? థ్యాంక్ యూ.